ఏలూరులోని శ్రీకృష్ణ జూట్ మిల్ తక్షణమే తిరిగి ప్రారంభించాలని సిఐటి జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో తన ఛాంబర్లో మాట్లాడుతూ పేరుకు పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యగారమైన అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పాలకులు మారినా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న ఏకైక పరిశ్రమ శ్రీకృష్ణ జూట్ మిల్ అన్నారు. ఏలూరు కొత్తూరు జూట్ మిల్లో సుమారు 4000 మంది పనిచేస్తున్నారని తెలిపారు. 118 సంవత్సరాల చరిత్ర గల శ్రీకృష్ణ జూట్ మిల్ జనపనార సరఫరా తగ్గిందని, ధర పెరిగిందనే నెపంతో యాజమాన్యం మిల్లును మూసివేయడం తగదన్నారు. గత చరిత్ర పరిశీలిస్తే ఎమర్జెన్సీ సమయంలో కూడా జూట్ మిల్ నడిపించిన విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. జూట్ మిల్ మూసివేయడం వలన ప్రత్యక్షంగా పనిచేస్తున్న 2000 మంది జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 1500 మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారన్నారు. దీని వలన కార్మికుల కొనుగోలు శక్తి తగ్గి వ్యాపార సముదాయాలపై ప్రభావం తీవ్రంగా పడుతుందన్నారు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడి జూట్ మిల్ తక్షణమే పునరుద్ధరించి ప్రారంభించాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని కార్మిక శాఖ అధికారులు యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలన్నారు. కార్మిక సంఘాలు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారని, తక్షణం మిల్లును తెరవకపోతే కార్మిక సంఘాలతో పాటు ప్రత్యక్ష ఆందోళనలో సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి పాల్గొంటుందని హెచ్చరించారు. డేగా ప్రభాకర్ కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ. ఏలూరులో అంటే ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరులో 2 రోజుల నుంచి అలజడి ప్రారంభమైంది. ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించి పేరుకి జిల్లా కేంద్రం కానీ ఆర్థికంగా బాగా అభివృద్ధి అయిన ప్రాంతం కాదు ఏలూరు. దాంతోపాటు పారిశ్రామికంగా కూడా పెద్దగా ప్రగతి లేదు ఇన్ని సంవత్సరాల కాలంలో. ఇక్కడ ఉన్న అతిపెద్ద పరిశ్రమ ఏదన్నా ఉందంటే జూట్ పరిశ్రమ. అందులో దగ్గరగా రెండు వాటిల్లోనూ ఒక 4000 మంది దగ్గరగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు అతి పురాతనమైన జూట్ మిల్, 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కృష్ణా జూట్ మిల్ని జనపనార లేదనో లేకపోతే దాని రేటు పెరిగిందనో కారణంగా మూసివేస్తున్నామని ప్రకటన చేశారు. దాంతో అలజడి చెందిన 2000 మంది కార్మికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళకేమో కార్మిక సంఘాల నాయకులు అందరూ మద్దతు తెలియజేస్తూ జూట్ మిల్ని తీయాలి తప్ప ముయ్యడానికి వీల్లేదని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ ఆందోళనకి జిల్లా సిపిఐ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంది. అంటే మేము కోరేది ఏమంటే జూట్ మిల్ని తక్షణం తెరిపించాలని. ఎమర్జెన్సీ టైంలో కూడా మాకు తెలిసిన సమాచారం ఆనాడు కూడా నారం తెప్పించి జూట్ మిల్ నడిపిన చరిత్ర ఉంది. ఇట్లాంటి ఒక చిన్న కారణం చూపించి ఆ మిల్లును మూయటం సాగు కాదు. 2000 మందికి ఉద్యోగాలు పోతే, ఇంకొక 1000-1500 మంది ఉపాధి అవకాశాలు కోల్పోతే ఆ ప్రభావం ఏలూరు నగరం మీద పడద్ది, వ్యాపారం ఇతర అన్ని రంగాల్లోనూ ఆ ప్రభావం పడద్ది, ఏలూరు వెనకబడిపోవడానికి మరింత ఆస్కారం ఏర్పడుద్ది. కాబట్టి మేము కోరేది ఏమంటే ఖచ్చితంగా జూట్ మిల్ని తెరిపించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, అలాగే కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని తెరిపించడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దాంతోపాటు ఏదన్నా కార్మిక సంఘాలు కార్మికులు ఆందోళన చేస్తే సిపిఐ ప్రత్యక్షంగా పాల్గొంటుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.